స్వాగతం. కాకినాడ గారి, బీ సుశీల కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ, కరోనా వైరస్ గురించి వస్తున్న పుకార్లు ఎవరు పట్టించుకోవద్దని, వైరస్ నిమిత్తం మేము ప్రతి హాస్పిటల్లో 50 పడగల హాస్పిటల్, 2 మంచాలు బాధితుల గురించి, 100 పడగల హాస్పిటల్లో 5 పడగల ఏర్పాటు చేసి దాని నిమిత్తం అన్ని హాస్పిటల్కు, ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్కు సంబంధించి పంపిణీ చేయడం జరిగింది. దీని నిమిత్తం ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. కరోనా వైరస్ గురించి చాలా అప్రమత్తం చేశాం జిల్లా మొత్తం మీద, ప్రపంచవ్యాప్తంగా కూడా జనమందరూ అప్రమత్తమై ఉన్నారు. ఈ కరోనా అనేది మనకు విదేశాల నుంచి వచ్చినారు, మా జిల్లాకు వచ్చి 1,202 మంది ఉన్నారు. అందరినీ కూడా ఎవరింట్లో వాళ్ళే హోమ్ ఐసోలేషన్లో పెట్టించాము. అందరికీ కూడా ఒక ఏఎన్ఎంని కానీ ఆశాని కానీ ట్యాగ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు బయటకు రాకుండా చూడటం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో అందరూ కూడా ఎవరికి కూడా లక్షణాలు, కరోనా లక్షణాలు ఏమీ లేవు. వీళ్ళల్లో క్వారంటైన్ సౌకర్యాలు కూడా, ఎవరికైతే కొద్దిగా చిన్న దగ్గు అలర్ట్ ఉన్నాయో వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకొచ్చి త్రోట్ స్వాబ్ చేసి విజయవాడ కానీ పూనా కానీ పంపించి చెక్ చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళని 28 రోజులు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్తున్నాము. ఇలా మా హాస్పిటల్కి వచ్చిన కేసులు మనకి ఈ రోజుకి 20 మందిని మేము అడ్మిట్ చేసాము. 20 మందిలో కూడా 18 నెగిటివ్ శాంపిల్స్ వచ్చాయి. మొన్న హాస్పిటల్కి వచ్చి ఒక ఆవిడ ఇటలీ ఫారెన్ నుంచే వచ్చి మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి జనరల్ హాస్పిటల్లో డెత్ అయ్యారు. ఆవిడ కూడా నెగిటివ్ శాంపిల్స్ కూడా పూనా పంపించాం, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది రాత్రి. వైరల్ ఎన్సెఫలైటిస్తో ఆవిడ చనిపోయి ఉన్నది. సో ఇక్కడ మనకైతే తూర్పుగోదావరి జిల్లాలో అసలు పాజిటివ్ కేసు అనేది ఏది ఇప్పటివరకు నమోదవ్వలేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఎవరింట్లో వాళ్ళని పెట్టాము. ఇప్పుడు వాళ్ళందరికీ విలేజ్ వైజ్, వార్డ్ వైజ్ ట్యాగింగ్ అనేది చేస్తున్నాము. అప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు రోజు 3 సార్లు వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాము. డిస్ట్రిక్ట్ నుంచి కానీ స్టేట్ లెవెల్ నుంచి కానీ ఎవరు ఒకరిని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారా బయట తిరుగుతున్నారా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ యాప్ రేపటి నుంచి మనకి అందుబాటులోకి వస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు అంటే, మనకి ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు, చైనా, ఇంకొకటి కొరియా, ఈ 4 దేశాల నుంచి వచ్చిన వాళ్ళుగా, ఈ 4 దేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ మేము క్వారంటైన్ ఎక్కువ పెట్టి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాము. అందరికీ కూడా 1,200 మందికి కూడా డైలీ ఇంతమందికి అని చెప్పి ఫోన్లు చేసి, ఎలా ఉన్నావమ్మా ఏంటి, ఇంట్లో మనుషులతో కూడా ఎక్కువ తిరగకూడదు, మాస్క్ కట్టుకొని తిరగాలి, ఎవరితో మాట్లాడినా ఒక మీద దూరంలో ఉండి మాట్లాడమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి కరోనా అనేది బెడ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ కాకినాడ జనరల్ హాస్పిటల్లో 20 బెడ్స్, రాజమండ్రి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 10 బెడ్స్, ఈఎస్ హాస్పిటల్లో 10 బెడ్స్, 40 బెడ్స్ ఐడెంటిఫై చేశాము. ఇంకా రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో 10 బెడ్స్, 5 ఐసోలేషన్ రూమ్లు ఇమ్మని లెటర్ పెట్టాము. అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో కూడా 10 బెడ్స్, 5 రూమ్స్ ఇమ్మని లెటర్ పెట్టాము. తర్వాత ప్రతి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా 50 బెడ్స్ ఉన్న చోట 5 బెడ్స్, 2 బెడ్స్, 100 బెడ్స్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో 5 బెడ్స్ ఇమ్మని మేము ఈరోజు అందరికీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా లెటర్స్ పెట్టడం జరుగుతుందండి. అవసరమైతే జనరల్ హాస్పిటల్లో ఇంకా ఎక్కువ బెడ్స్ మేము అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ బెడ్స్ మేము పెంచమని సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మన జిల్లాలో ఏమీ కరోనా అనేది లేదు. ఎవరు ఏం పుకార్లు పుట్టించినా కూడా ప్రజలు నమ్మద్దు. ఏదైనా పాజిటివ్ వస్తే కనుక మాకే ముందు తెలుస్తుంది, మేమే ప్రజలను వెంటనే అప్రమత్తం చేస్తాము. ఎవరు కూడా ఈ వైరల్గా వచ్చిన వాటిని, ఈ వాట్సాప్లో వచ్చిన న్యూస్ని నమ్మి ఎవరు కూడా భయాందోళన చెందొద్దని అందరికీ నేను కోరుకుంటున్నాను.